ఇప్పుడన్నా ఇంత మంది జనం వచ్చారు కదా ఒక్కరికొక్కడు పై చడా అన్న 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 మనస్తత్వం మంచిది అన్న సైలెంట్ గా ఉంటున్నారు అనుకున్నారేమో అన్న వైలెంట్ అన్న సైలెంట్ గా ఉంటే సైలెంటే మనకు ఇప్పుడు మాత్రం గెలుపునిస్తుందని అన్న సైలెంట్ గా ఉన్నాడు అన్న సైలెంట్ ఎంత కాలం అన్న అన్న సైలెంట్ ఎంత కాలం మన ఓపిక ఉన్నంత కాలం మనం సైలెంట్ గా ఉంటాం మన ఓపిక నశిస్తే ఎలా ఉంటుందన్న అన్న నేను నిన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళానన్న పోలీస్ స్టేషన్ లో సిగ్నేచర్ పెట్టమన్నారు ఓకే నేను పెడతా నాకు ఎలాంటి భయం లేదు పోలీస్ అన్న ఏమన్నారు తెలుసా అన్న నువ్వు డ్యూటీ చేస్తున్నావు కదమ్మా మళ్ళీ డ్యూటీ పోతే ఎట్లా డ్యూటీ పోతే అన్న ఒక్క రోజన్న రెండు మూడు రోజులన్న ఉపాసం ఉండి మదన్న కోసం నేను ర్యాలీ తీస్తానన్న అనేసి ఒక్క మాట చెప్పానన్న పోలీస్ అన్న ఏమన్నారు తెలుసా అమ్మా అన్న అమ్మా నువ్వు చాలా గట్టిగా నిలబడుతున్నావమ్మా అనేసి ఒక్క మాట అన్నాడన్న నాకు అది చాలు మదన్న గురించి నేను మాత్రం గడప గడపకి వెళ్ళి వాళ్ళకి ఇప్పటివరకు అయితే మా ఊర్లో నాకు చాలా మంది అయితే తెలియదన్న మేము సిటీలో ఉన్నాము మొన్న మేము వచ్చేసి ఇప్పుడు 6 ఇయర్స్ అవుతుందన్న కానీ గడప గడపకి వెళ్తానన్న ఇప్పుడు మాత్రం వాళ్ళ కాళ్ళు మొక్కైనా సరే అన్న నేను మాత్రం 500 ఓట్లలో కనీసం 400 ఓట్లను ఏపిస్తానన్న జై ఎన్ఎంఆర్ అన్న మా కొడుకు గురుకుల పాఠశాలలో చదువుతాడన్న తను ఫోన్ చేసి మమ్మీ బాగున్నావని అడగట్లేదన్న మమ్మీ నీలమ్మ దన్న సీట్ వచ్చిందా అని అడుగుతున్నాడన్న తను 10 ఇయర్స్ ఏనన్న నా బాబు 10 ఇయర్స్ మా పాప ఏమడుగుతా తెలుసా అన్న మమ్మీ నేను స్కూల్కి వెళ్తా నువ్వు నీలమ్మ దన్న దగ్గరికి వెళ్ళు మమ్మీ వెళ్ళి అన్నని అన్న నువ్వు గెలవాలి అనేసి అన్నదన్న నాకు కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చాయన్న ఇదైతే నాకైతే చాలా బాధాకరమైన విషయం అన్న అన్న నేను కేసీఆర్ ని సూటిగా ఒక మాట మాట్లాడదాం అనుకుంటున్నానన్న మన బీసీలకు మాత్రం టికెట్ ఇవ్వలేదు కదా అన్న ఇండిపెండెంట్ గా ఏసి గెలిపించుకుందామన్న మన సత్తా ఏందో చూపించాలన్న బీసీలకు ఇంత అన్యాయం చేశాడు కదా అన్న ప్రతి ఒక్కరన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలుపుకుంటున్నానన్న కానీ మాత్రం మన నీలమ్మదన్నని మాత్రం మర్చిపోతన్న మన మంచితనమే మనకి ఎప్పటికైనా అవసరం వస్తదన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నారన్న ప్రతి ఒక్కరు 500 అన్న ఇప్పుడు ఓటుకి మీరు ఎంత తీసుకుంటారన్న 500 లేకపోతే 1000 రూపాయలు మనం కష్టపడాల్సింది ఎన్ని రోజులన్న 5 సంవత్సరాలు అవునా కాదా 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అంటే మనకు ఒక చారణ కూడా దొరుకుతలేదన్న ఒక చారణ కూడా అన్న ఇప్పుడు ఒక కోట సీసీ ఇస్తాడన్న కోట సీసీ ఇచ్చేసి తాగనేస్తాడు పొద్దుల వరకు మనం మర్చిపోతాం అవునా కాదన్న అవునా కాదా కానీ మదన్న అలా కాదు మదన్న ప్రేమ అవునా కాదన్న మదన్న గురించి ఇంత మంది వచ్చారు కదన్న ప్రతి ఒక్కరన్న ప్రేమతో వచ్చారు అభిమానంతో వచ్చారు బీసీలు కానీ ఎస్సీలు కానీ చాలా మంది అన్న ఈ వర్గానికి చెందిన చాలా మంది వచ్చారన్న నాకైతే ఈ రోజు ఈ జనాన్ని చూస్తుంటే కన్నుల పండుగలా ఉందన్న చాలా మంచి అనిపిస్తుందన్న జై ఎన్ఎంఆర్ జై ఎన్ఎంఆర్ జై నీలమ్మదన్న జై నీలమ్మదన్న ఒక్కసారి పైకి చేతులెత్తి జై ఎన్ఎంఆర్ జై ఎన్ఎంఆర్ జై ఎన్ఎంఆర్ జై ఎన్ఎంఆర్ అన్న నా కంఠంలో ప్రాణం ఉండే వరకన్న నేనైతే మదన్న అడుగు జాడల్లోనే నడుస్తానన్న ఇప్పటికి 2 సార్లు చెప్పలేదు ఇప్పుడు 100 సార్లు చెప్తున్నానన్న మదన్న అడుగు జాడల్లోనే నడుస్తానన్న అన్న మీరు అందరు నడుస్తారన్న సాటి మహిళని మాట్లాడుతున్నానన్న ఇక్కడ అన్న నడుస్తారా లేరా జై మదన్న జై మదన్న జై మదన్న జై మదన్న అన్న నాకి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నానన్న అన్న నీలమ్మదన్న నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్న ఇంత అన్ని మహిళలు వచ్చారన్న నీ కోసం అన్న నీ మంచితనమే నీకుందన్న నవీకరించిన మన నీలం మదన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఒక మెసేజ్ తోటి, ఒక ఫేస్బుక్ దాకా, ఒక ట్విట్టర్ ద్వారా, ఒక ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇంతమంది ప్రజల్ని మన ఎంఎన్ఆర్ కుటుంబ సభ్యులుగా చేర్చుకున్నందుకు, మా మహిళలు కూడా
మీ వెంటుంటామన్నా నా పేరు జోగిపేట అశ్విని మాది పటాన్చే టౌన్ నుంచి జిల్లా ప్రెసిడెంట్ని విశ్వకర్మ సంఘం అండి మాది మీరు పద్మశాలి అండి సారీ అండి మేము విశ్వకర్మ సంఘం నుంచి 2015 లో స్థాపించామండి మేము ఇలా చిన్న చిన్నగా ఎదుగుతున్నామని మాకు కొంచెం విమర్శ వచ్చింది ఎందుకంటే నేను స్పీకర్ మసూరాచార్ని అదే ముద్రాస్ భవన్లో ఒక 500 మెంబర్స్ తోటి మీటింగ్ చేశా కాకపోతే అన్న మనం మంచి చేసే పని కొంతమందికి భయమైతది ఇది వాస్తవం కాకపోతే ఒక బాల్ విసిరినా కొద్దీ అది రివర్స్ వస్తుంటది విసిరినా కొద్దీ రివర్స్ వస్తుంది అనే మంచి పని చేస్తున్నాం ఇందాక అన్వర్ సార్ ఇక్కడ చాలా పెద్దలు కూడా అన్నారు మంచి పని చేసే ప్రతి ఒక్కరికి మహిళా శక్తి ఉంటది అన్నారు ఇది మాత్రం వాస్తవం ఎందుకంటే మనం రేపొద్దున మీరు ఎక్కడున్నా మేము అక్కడ ఉంటాం నేను మీరు పిలిస్తే వచ్చినామా కాదన్న ఫస్ట్ మీరు చేసే కార్యక్రమాల వల్ల మీకు ఇంప్రెస్ అయ్యాం మేము ఇక్కడ స్టేజ్ మీదకి రావడానికి కూడా ప్రతి ఒక్క ఊరికి ఒక 2 ఇయర్స్ నుంచి మీకు ఫాలోవర్స్ అన్న మేము ఎందుకంటే మేము ఎక్కడ కనపడం మీరు ఇంతకు ముందు కూడా మీరు మాట్లాడే విధానం మాకు నచ్చింది ఎందుకంటే మనం గడియారం వలే పని చేసుకుంటూ వెళ్ళాలి మన పనిని బట్టి మనల్ని గుర్తిస్తారు ఎక్కడన్నా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ మేము నార్మల్ గృహిణిలేమే కానీ ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో రియల్ ఎస్టేట్ రంగంలో దిగాము అక్కడి నుంచి మేము వెనుకని చేయలేము ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడన్నా ఆర్థికంగా ఎదిగిన వాళ్ళని చూస్తారు పేదవాళ్ళని చూడడండి మన దగ్గర బలగం ఎంత ఉందో చూడరు మన బలం ఎంత ఉందో చూడరు కానీ టైం వచ్చిందన్న మనము ముందుకు నడవాలంటే ఇదే సరైన టైం ఒక రాజు సవారీ మీద నిలిచినాడు ఇప్పుడు ఎనుకు మరొద్దన్న మరుతాయి మననే మింగేస్తారు అలాంటి మంచి నాయకుడు మన నీలమ్మదన్న ఇంత మంది జనాల గుండెలో నిలిచారన్న రేపొద్దున ప్రతి ఒక్క టౌన్ కి వెళ్తేనా ప్రతి ఒక్క విలేజ్ కి వెళ్ళినా ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళినా మేము ఫుల్ సపోర్ట్ ఇస్తామంట ఎందుకంటే మేము ఇప్పుడు ఫుల్ టైం గా వర్క్ చేయడానికి రెడీ ఉన్నాం మీరు రెడీ అయినా ఎంఎన్ఆర్ లో మీరు రెడీ అయినా ఎందుకంటే ఒక మహిళా శక్తి దిగింది ఇక్కడికి మామూలు విషయం కాదు ఎందుకంటే నేను చెప్పాను పని చేస్తూ పోతే మీకే తెలుస్తుంటది మా గురించి అలాంటి నాయకుడితో వర్క్ చేస్తే రేపొద్దున రాజకీయంగా గాని ఆర్థికంగా గాని మనని గుర్తుపడతారు అనే సంకల్పంతో మేము ఇక్కడికి వచ్చామన్నా మీ ముందు నించున్నామంటే అది మామూలు విషయం కాదు అసలు నాకు స్టేజ్ ఫవర్ కూడా లేదు ఇంతకు ముందు కూడా ఎన్నో మీటింగ్లలో మాట్లాడాలా ఒక రాష్ట్ర అధ్యక్షురాలి నుంచి జిల్లా నుంచి రాష్ట్రం వరకు ఎదిగాను మా రాష్ట్ర సపోర్ట్ విశ్వకర్మ సంఘం సపోర్ట్ నుంచి కూడా మేము ఎలాంటి కావాలన్నా చేస్తామన్నా మీ ఎన్నంటూ ఉంటామన్నా మీకు ఎలాంటి ఇది కావాలన్నా మా తరఫు నుంచి మేము సహాయ శక్తులను నడిపిస్తామన్నా అన్న మాటకు మేము కట్టుబడి ఉంటామన్నా ఈ రోజు నుంచి ఇంకా 3-4 నెలల లోపల కావచ్చు 3 కావచ్చు 4 నెలలు కావచ్చు ఎనీ టైం మీరు ఎక్కడుంటే అక్కడ ఉంటామన్నా ఇంతకన్నా మేము ఎక్కువ చెప్పలేము చూస్తూ ఉంటారు మీరే రేపొద్దున సరే అన్న ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు జై ఎంఎన్ఆర్ జై నీలమ్మదన్నకి జై